హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి జపనీస్ ఫిల్మ్ని డిస్కస్ చేద్దాం అదే కన్ఫెషన్స్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే రివెంజ్ స్టోరీ చాలా ట్విస్ట్లు ఉంటాయి ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి చాలా అవార్డులు గెలుచుకున్న ఈ మూవీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది అండ్ టెలిగ్రామ్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంది నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక స్కూల్లో స్టూడెంట్స్ అందరూ గోల చేస్తూ అసలు క్లాస్ వినకుండా టీచర్ చెప్తున్నది అసలు వినకుండా ఎవరి పనిలో వారు ఉంటారు క్లాస్ టీచర్ అందరికీ మిల్క్ ఇచ్చి మన స్కూల్లో ఈ రోజు నుండి డైలీ మిల్క్ ఇస్తారు అని చెప్పి తాగమని చెప్తుంది తర్వాత టీచర్ అయినటువంటి యూకో నేను నా జాబ్ని మానేస్తున్నాను ఈ రోజే లాస్ట్ రోజు నేను మీ అందరితో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేశాను అని చెప్తూ మీకు మసాయోసి అనే వ్యక్తి తెలుసా అని అడగగా ఆ తెలుసు గ్రేట్ టీచర్ చాలా బుక్స్ కూడా రాశాడు అండ్ టీవీలో కనిపించాడు అంటారు స్టూడెంట్స్ అవును నేను కూడా మసాయోసి తన బుక్స్లో రాసినట్లే మీతో ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చాను నేను వెళ్ళిపోయే ముందు ఈరోజు మీకు లైఫ్ గురించి చెప్తాను అని తన స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది టీచర్ అయినటువంటి యూకో నేను కాలేజీలో ఉన్న టైంలోనే మా హస్బెండ్ని ప్రేమించాను ఆ తర్వాత మా హస్బెండ్కి హెచ్ఐవి ఉంది అని తెలిసింది తర్వాత మాకు మా పాప మనమే పుట్టింది సమాజంలో హెచ్ఐవి సోకిన వారిని తేడాగా చూస్తారు అందుకే హెచ్ఐవి రోగి కూతురు అంటూ మనమేని అనకూడదు అని డిసైడ్ అయ్యి మా హస్బెండ్ మా నుండి దూరం అయ్యాడు తన కూతురిని కలవాలి అనే కోరిక ఉన్నప్పటికీ కలవలేదు నా కూతురికి ఆరేళ్ళు వయసు వచ్చిన తర్వాత మన స్కూల్ పక్కనే ఉన్న మహిళకి మనమేని అప్పజెప్పి నేను స్కూల్కి వచ్చి వర్క్ చేసుకుని రోజు స్కూల్ అయిన తర్వాత వెళ్ళి తనని తీసుకెళ్తూ ఉండేదాన్ని అయితే ఈ మధ్య తనను చూసుకునే మహిళకి అనారోగ్యం రావడంతో నాతో పాటు స్కూల్కి వచ్చి స్టాఫ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉండేది తనకి కాటన్ బన్నీ అనే కార్టూన్ సీరియల్ బాగా ఇష్టము అందుకే తన బ్యాగు షూ డ్రెస్సు అన్నిటి మీద కాటన్ బన్నీ బొమ్మలు ఉన్నవే కొనుక్కుంటుంది ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు ఈ మధ్యనే కాటన్ బండి బొమ్మలో ఉన్న పర్స్ ఒకటి కొనమని గొడవ చేసింది కానీ నేను కొనలేదు కానీ ఒకరోజు స్టాఫ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉండాల్సిన నా కూతురు స్విమ్మింగ్ పూల్లో చనిపోయి కనిపించింది మనమేని నేను సరిగ్గా చూసుకోలేకపోయాను అందుకే మనమే చనిపోయింది కానీ మనమే యాక్సిడెంట్గా చనిపోలేదు ఈ రూమ్లోనే ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ తనని చంపేశారు కానీ వారి గురించి పోలీసుకి చెప్పినా ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే సెక్షన్ ఫార్టీ వన్ ప్రకారము లోపు వయసు ఉన్న పిల్లలు చేసే క్రైమ్స్కి శిక్ష వెయ్యరు ఆల్రెడీ ఇలాంటి కేసు ఒకటి జరిగింది పదమూడేళ్ళ అమ్మాయి విషం కలిపి తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపి దేవుడి కోసం అలా చేశాను అని చెప్పి ఎలా చేశాను అని మొత్తం తన వెబ్సైట్లో స్టెప్ బై స్టెప్ రాసి దానికి లునాసి అని పేరు పెట్టింది దాంతో ఆ లునాసి ఇన్సిడెంట్ మీడియాలో పేపర్స్లో బాగా పబ్లిష్ అయ్యింది ఆ అమ్మాయి పేరు తెలియదు కానీ లునాసి అనే పేరు అందరికీ తెలిసింది ఆ కేసులో కూడా ఆ అమ్మాయిని విడిచిపెట్టారు అని చెప్పి నా కూతుర్ని చంపింది ఎవరో మీకు తెలుసుకోవాలని ఉంది కదా వినండి అయితే మనామి చనిపోయిన తర్వాత నేను వెళ్ళి మనామిని చూసుకుంటూ ఉండే మహిళను కలిశాను ఆమె దగ్గర ఉన్న మనామి వస్తువులన్నిటిని ప్యాక్ చేసి ఇచ్చింది వాటిలో కాటన్ బన్నీ పరుసు కూడా ఉంది నిజానికి ఆ పరుసుని నేను కొనివ్వలేదు మరి ఆ పరుసు ఎలా వచ్చింది అని నేను అడగ్గా తెలియదు మనామి ఆడుకునే ప్లేస్లో కనిపించింది సో కాటన్ బన్నీ బొమ్మ ఉంది అంటే మనామీదే అని భావించి మీకు ఇస్తున్నా అంది ఆ మహిళ మనామే చనిపోవడానికి ఈ రూమ్లో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ కారణము నేను వారి పేర్లు చెప్పను ప్రస్తుతానికి వారిని ఏ అండ్ బి అని పిలుస్తాను మొదట ఏ గురించి చెప్తాను ఏ చాలా నార్మల్గా కనిపిస్తాడు కానీ చిన్నతనం నుండి తనకి ఒక వింత అలవాటు ఉంది చిన్న చిన్న జంతువులను చంపి వాటిని ఎలా చంపాడో వీడియో తీసి తన వెబ్సైట్లో రాసుకుంటూ ఉంటాడు అంతేకాకుండా తనకి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండడంతో యానిమల్స్ని చంపడానికి చిన్న చిన్న మిషన్స్ని కూడా చేస్తూ ఉంటాడు అలాంటి ఒక చిన్న మిషన్ని ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టి యాంటీ థెఫ్ట్ పర్స్ అంటే దొంగతనం చేస్తే దొంగకి షాక్ కొట్టే బ్యాగ్ అంటూ మన స్కూల్లో జరిగిన సైన్స్ డే రోజు ప్రదర్శించి ఫస్ట్ ప్రైజ్ సాధించి న్యూస్ పేపర్లో కూడా తన ఫోటో పడింది అని చెప్తుంది టీచర్ యూకో దాంతో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అది ఎవరో కాదు సూయా అని అర్థమవుతుంది సుయా తయారు చేసిన యాంటీ తెఫ్ట్ మిషన్ లాంటిదే మనమేకి బాగా ఇష్టమైన కాటన్ మన్ని పరిస్థిలో పెట్టి తనకిచ్చారు ఆ మిషన్ని నేను ఆల్రెడీ సుయా దగ్గర చూడడంతో అనుమానంతో సుయాని పిలిచి అడిగాను నా కూతుర్ని చంపడానికి సుయా చెప్పిన కారణం తెలిసి ఆశ్చర్యం వేసింది సుయాకి ఎప్పటి నుండో అందరిలో గుర్తింపు పొందాలి అని ఉంది అందుకోసమే ఆ మిషన్ను తయారు చేసి తన పేరు ఫోటో పేపర్లో పడేలా చేశాడు కానీ అదే రోజు నేను ఇంతకుముందు చెప్పిన లునాసీ సంఘటన జరిగి అందరూ సుయా గురించి కాకుండా ఫ్యామిలీని చంపిన లునాసీ గురించి మాట్లాడుకున్నారు దాంతో ఇలాంటిది ఏదో ఒకటి చేస్తేనే గుర్తింపు వస్తుంది అని భావించి బీతో కలిసి ప్లాన్ వేసి నా కూతుర్ని చంపేశారు అని జరిగింది చెప్తుంది టీచర్ యూకో ఆ తర్వాత మడర్ చేసినటువంటి రెండవ స్టూడెంట్ని బి అని పిలుస్తూ బీ స్టోరీ మొదలు పెడుతుంది యూకో టీచర్ నా కూతుర్ని చంపిన వారిలో మరొకరైనటువంటి బి ఈ మధ్యనే మన స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో మార్క్స్ సరిగ్గా తెచ్చుకునేవాడు కాదు అలాగే స్కూల్ రూల్స్ ఫాలో అవ్వకపోవడంతో బీకి పనిష్మెంట్గా స్విమ్మింగ్ పూల్ ఏరియాని క్లీన్ చేయించారు బీకి ఎవరు ఫ్రెండ్స్ లేని టైంలో ఏ వెళ్ళి బీకి ఫ్రెండ్ అయ్యాడు ఇద్దరూ కలిసి ఏ తయారు చేసిన షాక్ కొట్టే మిషన్ అని ఎవరి మీద ట్రై చేసి చంపాలి అని ఆలోచించి అప్పుడే నా కూతురైతే ఈజీగా చంపవచ్చు అని ప్లాన్ వేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరలో ఉన్న డాగ్తో మనమే ఆడుకుంటూ ఉండడంతో తనకు నచ్చిన కాటన్ బన్నీ పరుసులో షాక్ కొట్టే మిషన్ పెట్టి మనమేకి ఇచ్చారు దాన్ని పట్టుకుని షాక్ కొట్టి మనమే అక్కడే పడిపోయింది మనమి పడిపోయిన తర్వాత సుయ తన ఫ్రెండ్ అయినటువంటి నవోక్య దగ్గరికి వెళ్ళి నీతో ఫ్రెండ్షిప్ చేసిన పని అయిపోయింది ఇక నీతో నాకు అవసరం లేదు ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పినా నిన్ను వదలను అని చెప్పి వెళ్ళిపోతాడు దాంతో మనమే చేతిలో ఉన్న పరిస్థితి పక్కింట్లోకి విసిరేసి మనమే స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయినట్లు అనుకోవాలి అని మనమేనే స్విమ్మింగ్ పూల్లో వేసి నవోకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనమైన చంపిన పర్సు తీసుకుని టెస్ట్ చేస్తుంది యూకో టీచర్ అయితే అప్పుడు అర్థమయ్యేది ఏమిటి అంటే ఆ పర్సు మనసుని చంపే అంత షాక్ ఇవ్వదు మనమే కేవలం స్పృహ తప్పి పడిపోయింది కానీ మనమే చనిపోయింది అనుకుని నవోకి మనమీని స్విమ్మింగ్ పూల్లో విసిరేస్తాడు ఆ విధంగా చంపాలి అనే ప్లాన్ సుయాది అయినప్పటికీ మనమీని నీటిలో వేసి నవోకి మెయిన్ కిల్లర్ అవుతాడు అలా జరిగింది మొత్తం చెప్పిన యూకో టీచర్ నా కూతుర్ని చంపింది ఎవరో నాకు తెలుసు ఆధారాలు కూడా ఉన్నాయి కానీ వారికి శిక్ష పడదు కానీ ఒక టీచర్గా వారికి గుణపాఠం చెప్పాలి అందుకే ఎయిడ్స్ పేషెంట్ అయినటువంటి నా భర్త రక్తం తీసుకుని నా కూతుర్ని చంపిన వారు తాగిని మిల్క్లో కలిపేశాను ఒక త్రీ మంత్స్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్ తెలుస్తుంది హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి టీచర్ వెళ్ళిపోతుంది ఎయిడ్స్ బ్లడ్ తాగాను అని తెలిసి సుయా అండ్ నవ్వోకి వాంతులు చేసుకోవడానికి బయటికి పరుగులు తీస్తారు హాలిడేస్ తర్వాత వారి క్లాసుకి టెరాడా అనే కొత్త టీచర్ వస్తాడు అందరితో కలిసిపోతూ ఉంటాడు సుయా కూడా క్లాస్కి వెళ్తూ ఎవరితో కలవకుండా మౌనంగా వచ్చి వెళుతూ ఉంటాడు క్లాసులో స్టూడెంట్స్ కూడా సుయాతో కలవకుండా వీడి వల్లే మనమే చనిపోయింది అంటూ తిడుతూ ఏడిపిస్తూ ఉంటారు మరోపక్క నవ్వాకి మాత్రం స్కూల్కి రావడం మానేస్తాడు దాంతో చాలా రోజులు చూసి చూసి నవ్వాకి ఎందుకు స్కూల్కి రావడం లేదు అని కొత్తగా వచ్చిన టీచర్ టెరాడా వెళ్ళి నవ్వాకి మదర్ని కలుస్తాడు కానీ నవ్వాకి మాత్రం తన మదర్తో కూడా కలవకుండా ఒకే రూమ్లో లాక్ చేసుకుని ఉండిపోతాడు జుట్టు కట్ చేసుకోకుండా స్నానం చేయకుండా పిచ్చివాడలా ప్రవర్తిస్తూ ఉంటాడు నవోకి ముట్టుకున్న వేటిని తన మదర్ని కూడా టచ్ చేయనీయకుండా ఎయిడ్స్ ఎక్కడ తన మదర్కి కూడా అంటుకుంటుందో అని తనని తానే క్లీనింగ్ చేసుకుంటూ ఒకే రూమ్లో ఉంటూ ఉంటాడు మరోపక్క క్లాస్లో స్టూడెంట్స్ అందరూ స్కూల్కి వస్తున్న సూయాని తిడుతూ ఉంటారు మరోపక్క కొత్తగా వచ్చిన టీచర్ మాత్రం ఆపకుండా డైలీ నవోకి ఇంటికి వెళ్ళి నవోకి మదర్ని మ్రతిమినాడుతూ ఉంటాడు అదే టైంలో క్లాసులో అందరూ సుయాని తిడుతూ ఉండడంతో మిజూకి అనే అమ్మాయికి జాలి కలుగుతుంది దాంతో సుయాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది మిజూకి అదే టైంలో నవోకి కూర్చుని ఉండగా నవోకి మదర్ వెళ్ళి ఏదో అమ్మాయి చనిపోయింది అని అనుకుని నువ్వు తనని నెలలో వేశావు తెలియక చేశావు నువ్వు క్రిమినల్లాగా ఫీల్ అవ్వకు అని అనగా నవోకి నవ్వుతూ లేదు ఆ మనమి నేలలో వేసే ముందు కళ్ళు తెరిచింది అయినా కూడా కావాలనే నేలలో వేసేసా అని నవ్వుతాడు నవోకి అది విన్న నవోకి మదర్ షాక్ అవుతుంది ఆ తర్వాత రోజు నవోకి ఎంత చెప్పినా మారడం లేదు అని భావించి కత్తితో నవోకిని చంపి తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకుందాం అని కత్తితో నవోకి గదిలోకి వెళ్తుంది నవోకి మదర్ మరోపక్క సుయా అండ్ మిజూకి మధ్య ప్రేమ పెరుగుతుంది అదే టైంలో సుయా తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు సుయా మదర్ బాగా చదువుకుంటుంది ఎలక్ట్రానిక్స్లో పిహెచ్డీ చేద్దాం అనుకుంటుంది కానీ ఈ లోపే తనకి పెళ్లి అవ్వడంతో తన చదువును పక్కన పెట్టి సుయాను చూసుకుంటూ ఉంటుంది అయితే అదే టైంలో సుయా పేరెంట్స్ మధ్యలో గొడవ జరిగి ఇద్దరు విడిపోతారు దాంతో సుయాని వదిలేసి మధ్యలో విడిచిపెట్టిన పీహెచ్డీ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది సుయా మదర్ దాంతో సుయా మదర్ వదిలేసిన బుక్స్ చదువుకొని ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటాడు సుయా అదే టైంలో సుయా ఫాదర్ రెండవ పెళ్లి చేసుకుంటాడు దాంతో సుయా ఒంటరి జీవితం మొదలు పెడతాడు సుయా మదర్ బుక్స్ అన్ని చదివి తన మదర్ గర్వపడేలా చెయ్యాలి అనుకుంటాడు దాంతో సైన్స్ డే కోసం కష్టపడి ఫస్ట్ ప్రైజ్ సాధించి పేపర్లో తన పేరు పడేలా చేస్తాడు కానీ అదే రోజు లొనాసి హత్యలు జరగడంతో ఫ్యామిలీని చంపిన లొనాసీకి ఇచ్చిన ఇంపార్టెంట్ సుయాకి ఇవ్వరు దాంతో ఆ లొనాసి అనే అమ్మాయి మీద జలసి ఫీల్ అయ్యి ఇలాంటిది ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ వేసి యుకో టీచర్ కూతురైనటువంటి మనవిని చంపేసి తర్వాత నవోకిని చూసి ఒక వేస్ట్ ఫీల్ అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుయా అదే టైంలో నవోకి మదర్ నవోకిని చంపడానికి రూమ్లోకి వెళుతుంది అప్పుడు నవోకి తన మదర్ని చంపేసి తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నవోకికి ఎవరు ఫ్రెండ్స్ ఉండరు అదే టైంలో సుయాతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది తర్వాత ఇద్దరూ కలిసి మనమేకి షాక్ తగిలేలా చేస్తారు అలా షాక్ కొట్టి మనమే పడిపోయిన తర్వాత ఇంకా నీతో ఫ్రెండ్షిప్ అవసరం లేదు కేవలం ఈ ఒక్క పనిలో హెల్ప్ అవుతావు అని నీతో ఫ్రెండ్లీగా ఉన్నా ఒక వేస్ట్ ఫీల్ అవి నేను తెలివైన వాడిని నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అని తిట్టి నవ్వోకని వదిలేసి వెళ్ళిపోతాడు సుయ ఆ తర్వాత సుయ మీద కోపంతోనే మనమే చనిపోయింది అని అనుకుని తీసుకుని వెళ్ళి నీటిలో వేస్తూ ఉండగా మనమే కళ్ళు తెరుస్తుంది అయినా కూడా మనమేని నీటిలో వేసేసి నన్ను వేస్ట్ ఫెలో అన్నాడు కానీ ఒక చిన్న పిల్లని చంపలేక చనిపోయింది అని అనుకుని వెళ్ళిపోయాడు వాడు చేయలేని పని నేను చేశాను నేనే ఆ చిన్నపిల్లని చంపగలిగాను నేనే గ్రేట్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత యుకో టీచరు ఎయిడ్స్ రక్తం కలిపాను అని చెప్పడంతో అది ఎక్కడ తన మదర్కి అంటుకుంటుందో అని రూమ్లోనే లాక్ చేసుకుని బ్రతుకుతూ ఉంటాడు అలాంటిది తన మదరే నవోకిని చంపడానికి రావడంతో ఆమెను చంపేస్తాడు నవోకి అదే టైంలో సుయాతో ప్రేమలో ఉన్న మిజూకి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది అదేమిటి అంటే మొదట్లో ఫ్యామిలీ మొత్తాన్ని చంపి పేపర్లో పడిన లొనాసి ఎవరో కాదు నేనే అని సుయతో చెప్తుంది మిజూకి ఆ తర్వాత వారి మధ్యలో ఎవరు గొప్ప అనే గొడవ జరుగుతుంది ఆ గొడవలో మిజూకిని చంపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు సుయా ఆ తర్వాత ఒక బాంబు తయారు చేసి దాన్ని తీసుకుని వెళ్ళి నెక్స్ట్ డే యాన్యువల్ డే మీటింగ్ ఉండడంతో ఆ స్టేజ్ కింద ఫిక్స్ చేసి నెక్స్ట్ డే మీటింగ్లో స్పీచ్ ఇచ్చి స్పీచ్ అయిపోయిన తర్వాత తన మొబైల్తో బాంబుని పేల్ చేయాలి అని ప్లాన్ చేసి బాంబును తీసుకుని వెళ్ళి స్కూల్లో సెట్ చేసి ఎలా చంపబోతున్నాడో వీడియో రికార్డ్ చేసి తన వెబ్సైట్లో పెడతాడు సుయ ఆ తర్వాత రోజు అనుకున్న విధంగానే యాన్యువల్ డే రోజు స్పీచ్ ఇచ్చి చివరిలో సెల్ ఫోన్లో బటన్ నొక్కుతాడు కానీ బాంబు పేలకపోవడంతో స్టేజ్ దగ్గర చూడగా అక్కడ ఉండాల్సిన బాంబు ఉండదు దాంతో స్టేజ్ దిగగా అప్పుడు యూకో టీచర్ సుయాక్ ఫోన్ చేసి బాంబు ఏమైంది అని ఆలోచిస్తున్నావా నేనే తీసేశాను నిన్ను అంత ఈజీగా ఎలా చనిపోనిస్తాను అందుకే రోజు నీ వెబ్సైట్ని చూస్తూ ఉన్నాను నువ్వు పెట్టిన వీడియో చూసి బాంబును తీసేశాను అంతేకాదు అసలు నేను ఎయిడ్స్ బ్లడ్ కలపలేదు నీకు గుణపాఠం చెప్పాలి అనుకుని అబద్ధం చెప్పాను నువ్వు ఎప్పటి నుండో కలవాలి అనుకుంటున్నా నీ మదర్ అడ్రస్ని ఈ మధ్యనే కనుక్కున్నాను నువ్వు తయారు చేసిన బాంబును తీసుకుని వెళ్లి నీ మదర్ ఆఫీసులో పెట్టి నువ్వు ఆ బటన్ నొక్కకూడదు అని కోరుకున్నాను కానీ నువ్వు ఆ బటన్ నొక్కావు నీ మదర్ ఉంటున్న ఆఫీస్ పేలిపోయింది నువ్వు నీ మదర్ని కలవడం కోసం ఎంతమందిని చంపుతావు అని అంటుంది యూకో టీచర్ దాంతో సుయా అక్కడే కూలిపోతాడు ఆ విధంగా యూకో టీచర్ కూతురిని చంపిన సుయా అండ్ నవోకి వారి మదర్ని వారే చంపుకుంటారు ఫ్యామిలీ మొత్తాన్ని చంపి పాపులర్ అయిన మిజూకి సుయా చేతిలో చనిపోతుంది ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇంకా చాలా లాజిక్స్ ఉంటాయి అన్నిటినీ కవర్ చేయడం కుదరలేదు జపాన్లో వచ్చిన బెస్ట్ మూవీస్లో ఇది ఒకటి క్రైమ్ చూసే చూసేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ కన్ఫెషన్స్ మూవీ మా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ ఫేవరెట్ ఫిల్మ్స్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్